హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్వేవర్ మా ఛానల్. కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి, వీడియోకి అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్నే డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయినాయి, బాదం నానబెట్టేస్తున్నా. అట్లాగే పెరుగు కూడా బాగా తోడుకునేసింది అనమాట. ఇంకో గ్లాస్ రైస్ అయితే నానబెట్టేస్తా ఉన్నా. ఇంకా లంచ్ బాక్స్ చేయాలి కదా వాళ్ళ కోసం అయితే, ఇంక అందుకోసం ఈరోజు వచ్చేసి ఈ చోయా చెంక్స్ ఉంటాయి కదా అవైతే చేస్తా ఉన్నా అనమాట. కొంచెం ఇది చాలా రోజులైంది, ఈ రెండు ప్యాకెట్లు అయితే తెచ్చున్నా. ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏప్రిల్లో చేస్తున్నా, ఇంకా తర్వాత అయితే ఇంకా అసలు చేయనేలే. వీటిని కట్ చేసి వేడి నీళ్ళు కంచి వేడి నీళ్ళు కానీ వేసేసినావు అంటే సరిపోతుంది. ఇవైతే కానీ లూజ్లో తెచ్చుకోవద్దండి అసలు ఎప్పుడే కానీ. ఇవి మిల్ మేకర్స్ ఉంటాయి కదా, సోయా వచ్చేసి లూజ్లో తెచ్చుకుంటే నాకు ఎప్పుడు, ఎందుకంటే ఎందుకో చాలా రోజులు ఉంటే అది ఒకలాగా పాడైపోతున్నాయి అనమాట. ఒక 1 మంత్ కట్లయితే ఇట్లా ప్యాకెట్స్లో వచ్చినాయంటే క్వాలిటీ కూడా బాగుంటాయి. ఇంకా తర్వాత వచ్చి ఇంకా రైస్కి అయితే వేసేసుకుంటా ఉన్నా. ఇది బిర్యానీ మసాలా ఉంటాయి కదా, హోల్ గరం మసాలా. ఇంకా అవంతా వేసేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకొస్తున్నా. రైస్ ఏంటంటే బాస్మతి రైస్ ఎప్పుడు నానబెట్టుకుంటేనే అన్నం వచ్చేసి బాగా పొడి పొడిగా ఉంటుంది, పొడవుగా అవుతాయి బాగా వచ్చేసి. అట్లా నానబెట్టకపోతే కొంచెం రైస్ అనేది విరిగిపోతా, అట్లా మామూలుగా మనకు బిర్యానీ చేసుకుంటాం కదా అట్లా రాదనిపిస్తుంది ఎందుకో నానకపోతే. ఇంకా తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసేసుకున్నా. నేను ఫస్ట్ ఏంటంటే టమోటాలు అవి వేయకూడదు అనుకున్నా. సరే మళ్ళీ వీళ్ళకి పెరుగు చట్నీ రైతా కట్టేస్తే ఎత్తుకొని పోరు సర్లే అనేసి మరి టమోటాలు కట్ చేసిండి. ఇంకా టమోటాలు అయితే వేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటుంది కదా అది వేసి తర్వాత ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసి పసుపు పొడి వేసేసిన తర్వాత ఇవి బిర్యానీ మసాలా ఉంటుంది కదా లాస్ట్లో అయితే ఉన్నది కొంచెం. తర్వాత కారం అయితే ఏం లేదు, ఈ మసాలా బయట కొంచెం వేస్తే 1 స్పూన్ వరకు అయితే. ఈ ప్యాకెట్ తెచ్చినామంటే 10 రూపీస్ ప్యాకెట్, నేను 3 టైమ్స్ అట్లా యూజ్ చేస్తాను అనమాట. అది 10 రూపాయల ప్యాకెట్ ఎక్కువ అయితే ఉండదు కదా అందుకోసం అయితే. తర్వాత ఇందులో వచ్చి కొంచెం పెరుగు కూడా వేసినాయి, ఎట్లా వీళ్ళు రైతా తీసినారు కాబట్టి. ఇంకా దాంట్లోనే మిక్స్ చేస్తే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. నేను మామూలుగా ఎట్లా అంటున్నాను అనేది ఓన్లీ ఎర్రగడ్డల మట్టుకు వేసేసి అల్లం పేస్ట్ వేసి చేద్దాం అనుకున్నా. తర్వాత మళ్ళీ ఇవేద్దాం అయ్యేద్దాం అనేసి వీటిలో క్యారెట్ ఉల్లగడ్డలు కూడా యాడ్ అయిపోయినాయి. ఇంకా టమోటాలు పెరుగు ఎట్లా యాడ్ అయిందో ఉల్లగడ్డలు ఇట్లయినా బాగుంటుంది టేస్ట్, నేను అట్లా సింపుల్గా చేద్దాం అనుకుని మళ్ళీ మాకు కూడా ఉంటుంది అనేసి ఇంకొన్ని ఎక్కువ యాడ్ చేసేస్తున్నా. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవి వచ్చేసి వేడి నీళ్ళలో సోయా చంక్స్ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకుంటే వేడి నీళ్ళ వేసేసినాం అంటే బాగా ఉబ్బుతాయి. వాటిని బాగా నీళ్ళు అయితే పిండేసేయాలన్నమాట. పిండేసి మళ్ళీ 2 సార్లు నార్మల్గా నీళ్ళు పోసి చన్నీళ్ళు పోసి కడుక్కోవాలి, లేదంటే బురుగు బురుగుగా వస్తుంది కదా. మామూలుగా చేస్తూ ఉంటారు కదా చాలామంది, తెలిసే ఉంటుంది. అట్లా బురుగు రాకుండా ఉండాలంటే కానీ బాగా వేడి నీళ్ళన్నీ పిండేసిన తర్వాత చన్నీళ్ళు పోసి 2 సార్లు కడిగి ఆ నీళ్ళు కూడా బాగా నీళ్ళంతా గట్టిగా చేతితో పిండేసినామంటే ఈ మసాలా అనేది దాంట్లోకి బాగా పడుతుంది అనమాట. తర్వాత 1 గ్లాస్ తీసుకున్నాను కదా నేను, 1 గ్లాస్కి అయితే కానీ 1.5 గ్లాస్ తీసుకుంటాను అనమాట. 1.5 గ్లాస్ ఎందుకంటే పెరుగు అవన్నీ వేసుకున్నాను కదా, లేకపోతే 1.75 గ్లాస్ తీసుకోవచ్చు. ఇంకా అట్లా అయితే 1 విజిల్ వచ్చిందంటే సరిపోతుంది, ఎందుకంటే బియ్యం అయ్యి బాగా నాన ఎసురయ్యి బాగా తెల్లింది కదా. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అట్టే పెట్టేసేయాలి. ఇంకా పెట్టేసి వచ్చున్నాను కదా, ఈ లోపల పొద్దున్నే లేచినప్పుడు తుర్చున్న బయట వచ్చేసి అప్పటికే నేను వెళ్ళేటప్పటికి ఆరిపోయింది తేటగా. ఇంకా పొద్దున్నే కొంచెం 4:30 లేచినా కదా ముప్పు ముప్పుగా ఉండదు అనేసి ఇంకా పెట్టల. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయట అయితే ఇంకా తుచ్చేసి వచ్చేసిన మళ్ళీ వాకిలు వేసేసుకొని ఇంకా తర్వాత వెళ్ళేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపల వీళ్ళు కూడా పిల్లలు అయితే లేచేస్తున్నారు. ఇంకా టిఫిన్కి అయితే దోశ వేస్తూ ఉన్నా. దోశ వచ్చేసి ఎక్కువ ఉంది కదా కారం చేసిన, ఇంకా కారం తిరగబోస్తానంటే ఆశ లేచిన కారం తిరగబోయే కాకుండా పచ్చిది అట్లే ఉండి ఎగ్గు దోశ వేసేసి నాకు ఫస్ట్ వాడు వచ్చిన తర్వాత ఏదో అనేసి. ఇంకా ఆశ వచ్చేసిన తర్వాత ఇంకా జై అయితే ఇంకా రెడీ అవుతూ ఉన్నాడు. ఇంకా ఆయనకు చూడాలన్నమాట. ఇంకా చేయకి ఏంటంటే తిప్పించి కాలిన తర్వాత మళ్ళీ ఎక్కువ కారం వేయాలి. ఇంకేంటంటే ఒక పక్క కాలుతా ఉంటే ఇంకొక పక్క పచ్చికారము ఇంకా ఎక్కువ అయితే వేస్ట్ చేస్తారు పోతుంది అనమాట. ఇంకా ఆశకి అయితే పెట్టేయాలి. ఇంకా ఆయన వచ్చిన తర్వాత అడగలా బ్రెడ్ కావాలన్నాడు, అడిగితే పర్లే మళ్ళీ దోశ వేసేసేలే అన్నాడు. ఇంకా మళ్ళీ సరే దోశ వేస్తా అంటే పర్లే మా నాకు రైస్ అయినా తింటానులే అని. సరే ఎందుకు రా ఇవన్నీ, ఎందుకు అట్లా ఆ పిల్లలకు దోశ వేస్తున్నా కదా నేను కూడా వేసేస్తానులే, సరే వేసేసి అన్నాడు. కారం అయితే కొంచెం స్పైసీగానే ఉన్నది, ఎక్కువ స్పైసీగా ఉంటే దీని పైన పుట్నాల పప్పు పొడి ఉంటుంది కదా అట్లా చల్లుకోవచ్చు, మరీ అంత స్పైసీగా లేదు. నార్మల్గా మరీ కారం తక్కువ ఉంటే గుడ్డు వచ్చేసి నీచు వాసన వస్తూ ఉంటుంది గుడ్డు దోశకి ఏంటంటే. అట్లేకుండా ఇట్లుంటేనే కరెక్ట్గా కొంచెం స్పైసీగానే ఉండాలి ఎగ్ దోశ అనేది. ఎప్పుడు అయితే కరెక్ట్గా కాలిపోయింది వీళ్ళకి పెట్టేసేయాలి. పెట్టే లోపల నేను ఇంకా ప్రెషర్ అంతా కూడా పోయిందనమాట. 1 విజిల్ అని చెప్పాను కదా, విజిల్ పూర్తిగా అంటే ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ అట్లా అయితే చెప్పలేము. నార్మల్గా అయితే బిర్యానీకి 2 విజిల్స్, మనకు బియ్యం నానిన దాన్ని బట్టి దాంట్లో
ఉంటుంది కదా కుక్కర్ వాటర్ని బట్టి ఉంటుంది. ఇదైతే కానీ ఒక విజిల్కి అయితే ఉడికిపోతుంది అనిపించింది, అందుకే ఒక విజిల్ పెట్టేసి ప్రెషర్ పోయేంతవరకు అయితే ఉండిచ్చేస్తున్నా. పొడి పొడిగా వచ్చేసింది రైస్ అయితే, ఇంకా చల్లార్చేయాలన్నమాట, కాలిపోతూ ఉండదు, చెయ్యి వేరుదగులుతుంది అనేసి ఇంకా తీయట్లే. ఇంకా ఇది చల్లార్చేసి ఇంకా బాక్స్కి పెడతా, ఇంకా అట్లయితే పెట్టను, పక్కన తీసి పెట్టేసి మిగతాది ఉంటుంది కదా రైసు, అదైతే ఇంకా హాట్ బాక్స్కి తీసి పెట్టేసి వేయాలి. ఇంక లోపల బాదం ఉండాలి కదా, బాదం అయితే ఒలిచేస్తామన్నమాట. చాలాసేపు నుంచి ఒలిచింది కదా నాసి, ఒక అర్ధ గంట సేపు ఒలిస్తే కనీసం రెండు మూడు కూడా ఒలచనే ఒలచట్లే. ఇంక అందుకోసం నేను ఒలిచేస్తానులే అనేసి ఇంకా ఫాస్ట్గా తీసుకొని ఇంకా ఒలిచేస్తా ఉండా. ఇంక సరే అట్లే తింటే బాగుంటుంది మా అంటే తినిమే ఒకసారి చూడంటే లేదులే మా ఒలిచి అని అంటుంది. ఇంకా అంకిచ్చేసి ఇంకా తినేసినారు ఇప్పటికైతే. ఇంకొచ్చేసి ఇంకా జడ అయితే వేస్తా ఉన్నా. మా వాడు వీడియో తీరా అంటే నన్ను ఏదో విచిత్రం అయిన కలర్లో పెట్టినాడు దాన్ని. ఏంటంటే మన ఇది ఫోనే మా ప్రాబ్లం, అదంతా రావట్లేదు కదా అంటా ఉన్నాడు. ఇంకా సరే ఏం చేయలేను అవసరం కాబట్టి నేను ట్రైపాడ్ పెట్టి తీసుకుందాం అంటే ఈ ట్రైపాడ్ పెట్టాల ఆశ ఏంటంటే అవి ఎన్ని బలు పెట్టుకుందో రామా నాకు జడేయచ్చు టైం అవుతుంది అని అంటుంది. ఇంక సరే ఏదో ఒకటి చచ్చిన దానికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇంకా ఏం చేయలేమన్నమాట. ఇంకా జడ వేసేసామంటే ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇంకా బుక్స్ పెట్టుకుని కదా, బుక్స్ పెట్టుకున్నట్టే బుక్స్ ఎంత లేపు మా 2 మినిట్స్ లేని అంటారు. ఆ 2 మినిట్స్ ఇంకా టైం అవుతుంది. ఇంకా మళ్ళీ నువ్వే మా లేట్ చేస్తావు రోజునా అనేస్తారు. ఇంకా అట్లా ఉంటుంది అనమాట. ఇంకా ఏమైతే ఇంకా బాధ మిచ్చేస్తున్నా ఇంకా తింటామనేది. ఇంకో విషయం ఏంటంటే వాయిస్ ఇంకా సరిగ్గా రావట్లేదు, కొంచెం అట్లా ఇగ్నోర్ చేసేసేయండి. కోల్డ్ కదా, నాకు అంత తొందరగా అయితే కోల్డ్ అయితే తగ్గనే తగ్గదు. అప్పటికి వేడి నీళ్ళు ఏదేదో మంత్రాలన్నీ చేస్తా ఉన్నా ఇంకా తగ్గుతుంది తొందరగా. మనం తొందరపడితే యాడ్ ఇంకా స్కూల్లో అయితే ఇంకా వదిలేసి వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు స్కూల్కి వెళ్ళేటప్పుడే నానబెట్టేసిపోయినా ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. 3 డేస్ కొంచెం బాడీ పెయిన్స్ కావాలనేసి బట్టలు జోలికి పోలా. బట్టలు అయితే ఎన్ని పడ్డాయంటే గుడ్డలు అయితే బాత్రూమ్ ఫుల్ అయిపోయింది అనమాట. అది బట్టలు వేసుకునే దాంట్లోనూ పైన అంతా అయితే పైన ఆరేసినప్పుడు తాళ్ళు కూడా పట్టవేమో అనిపించింది. అన్ని బట్టలు 8:30 నుంచి కూర్చుంటే 10:30 అయింది, అన్నీ ఉతికేసి నీళ్ళు తీసే తలకి. అసలు నీళ్లు పోసిందే పోసింది. ఈ రోజు మా ఓనరేంగి తిట్టుకుంటారు నన్ను అయితే, ముందే నీళ్లు వాడితే చచ్చిపోతుంది ఆమెతే. అసలు డబ్బులు కట్టాలి, నీళ్లు వాడితే ఇంకా అసలు ఒప్పుకొనే ఒప్పుకోదు. ఇంకా అట్లే ఇంకా నీళ్ళు తీసేసా ఉన్నా. అది వేసుకోవడానికి ఇన్ని రోజులు ఏంటంటే వాషింగ్ మెషిన్ ఉంది కాబట్టి ఆల్రెడీ అది ఏంటి ఆటోమేటిక్ కాబట్టి అవసరం వల్ల స్టాండ్ బట్టలు అవి వేసుకోవడానికి. ఎప్పుడో ఉతికితే యూనిఫామ్ 1-2 ఉతికితే దాని మీద వేసేసేదాన్ని. ఇన్ని బట్టలు వేస్తా ఉంటే యాడ ఊడిపడిపోతుందో ఆ ట్యాప్ అనిపించింది. అసలు ఇంకన్నీ అయితే వేసేసిన కొంచెం వాషింగ్ మెషిన్ రిపేర్కి అయితే వస్తా అన్నాడు వాడు. ఫోన్ చేసి మొత్తుకుంటామనే రావట్లే ఏమో, మరి డబ్బులు ఇస్తానే వాడికి అంత గిరాక్గా అయిపోయినట్టున్నది. ఇంకా తర్వాత దాని మీద కొన్ని దీని మీద ఏడ్రా వేద్దాం అంటే ఇంకా చూద్దాం. బెడ్షీట్లు అయితే వేయట్లే, బెడ్షీట్లు కూడా ఉతికేస్తున్నా. అంటే 3 డేస్ అయిపోయింది కదా, 3 డేస్కు వీక్లీ 2 టైమ్స్ బెడ్ మీద అంతా బెడ్షీట్లు చేంజ్ చేస్తూ ఉంటా కదా, ఆ బెడ్షీట్ కూడా పట్టింది. అంటే ఒకటైతే ఉతికేసినా ఇంకొకటైతే ఉతకలేనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నీళ్ళు తీసేతలకి ఇంకా ఆ నీళ్ళు పట్టుకోవడం, ఆ పక్క ఈ పక్క నీళ్ళు ఎందుకోవడం. నా దరిద్రం ఏంటంటే పొత్తనే కూడా తక్కువ అవచ్చాయి ఎప్పుడు అట్లా కార్నిట్టు సడన్కి, ఒక్కోసారి మరిన్ని వచ్చాయి ఒక్కోసారి తగ్గిపోతాయి. ఇంకా అట్లన్నది వాషింగ్ మిషన్ అయితే ఏం పోలే, కింద బేస్ ఉంటుంది కదా అట్లా నీళ్లు కింద పోసి కింద బేస్ పోయింది. కవర్ కూడా వేసున్నా, కవర్ ఉన్నా కూడా ఎంతవరకు ఉంటుంది. ఫస్ట్ స్టాండ్ ఉన్నది, స్టాండ్ పోయింది, మళ్ళీ స్టాండ్ తెచ్చిపెట్టిన అయినా కూడా అనలే. ఇంక తర్వాత కవర్ అంతా తీసేసి ఇంకా విప్పి వాళ్ళ విషయం చూపిస్తే బేస్ పోయింది సార్ ఇట్లా అనేసి. ఇంకా మాకేంటంటే ఇట్లా బాత్రూంలో తప్ప ఇంక ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. ఖచ్చితంగా ఇంకా వాషింగ్ మిషన్ ఆడే కనెక్షన్ ఉన్నది, ఇంకా ఆడే పెట్టుకోవాలి. కిచెన్లో పట్టదు, ఇంకా హాల్లో ఏడ పెట్టుకునే నీళ్ళు పోయేదానికి వీలు లేదు ఇంకా అసలు. ఇంకా అందుకోసం అయితే ఇంకా తప్పదనమాట. ఇంకా అయిపోవచ్చినాయి. ఇంకా లాస్ట్కి ఏం చేసినట్టే బకెట్ ఉంటుంది కదా, బకెట్ కొంచెం కింద సైడ్ అంతా క్లీన్ చేసేసి బౌల్ ఇచ్చేసి ఇంకా దాని మీద వేసేసిన. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వైట్ ఏమైనా రెడ్ కలర్ అవుతాయనేసి ఇది ఒక భయం అనమాట. కొన్ని చూసుకొని వేయాలి కలర్, కొన్ని ఎట్లయినా పాతే కూడా కొన్ని ఏంటంటే కలర్ వదిలేటివి ఉంటాయి. చున్నీలు అట్లాంటివి అయితే వాటిని మళ్ళీ సపరేట్గా వైట్ వెళ్ళి బన్నీలు ఉంటాయి కదా చున్నీలు, అవి అవి సపరేట్గా అయితే వేసుకోవాలి. నీళ్ళు తీసి రోజు గుడ్డలు ఉతికే తలకి 3 రోజుల తర్వాత నడువులు పోయినాయిరా మళ్ళీ అనిపించింది. అసలు మళ్ళీ కొంచెం బయట వెళ్ళాలి, ఎందుకో నాకు నిజంగా ఫోన్ ఏదైనా ప్రాబ్లమా, నాకు క్లారిటీ అంతగా రావట్లేదా, అందుకనే ఉన్న వీడియోలు మనకి పోవట్లేదా అనిపించింది. సరే చూపిద్దాం ఒకసారి అట్లా కొంచెం పైన గ్లాసు కొంచెం కేసు వేపిద్దాం. ఎప్పుడో కొన్న ఫోన్ కనీసం బ్యాక్ కేసు కూడా వేపిలా. ఈరోజు ఎట్లయినా సరే కొంచెం వీళ్ళకి స్టేషనరీ సామాన్లు అయిపోయినాయి, ఇంకా వాటి కోసం అయితే వెళ్దాం అనేసి ఇంకా తొందరగా పని అయితే చేసేసుకున్నా. బట్టలు అయితే కింద ప్యాంట్ సగం తచ్చిపోయింది, మళ్ళీ మార్చుకున్నా అంటే ఆ బట్టలు మళ్ళీ నేనే ఉతుక్కోవాలి కదా, ఎందుకు రా పొద్దున్నే కదా మార్చేసుకున్నావు అనేసి. తర్వాత బట్టలు
నేను యూనిఫామ్స్ మామూలుగా ఉతుకున్నాను కదా, బాగాలేనప్పుడు 4 రోజులప్పుడు ఉతికి పెట్టుంటే బయ్యి నారేసుంటే ఎత్తుకొచ్చినారు, ఆ టప్ చైర్లో పారేసిన అనమాట. మర్త ఏంట్రా ఎవరన్నా అని ప్రతి అడుగుతున్నా ముగ్గురు తగలు కూడా తగలలా, ఇంకా అయిన తలా ఒక జత అంతే, అవి కూడా బరువు అయిపోయినాయి. ఇంకా ఆ చైర్ ఆ టప్ చైర్కే లేనం అయిపోయినాయి. ఇంకా సరే వెళ్ళే లోపల ఎందుకులే అనేసి ఒక అర్ధగంట సేపు ఇంకా బట్టలు అయితే మర్తేద్దాం అనేసి కూర్చున్నా. అందులోకి మా ఆయన ఫోన్ చేసిన, నేను వస్తాలే తీసుకుపోతాను షాప్ కాడికి అనేసి అయితే, ఇంక సరే వచ్చేటప్పుడు ఫోన్ చేయమని చెప్పి ఇంకా బట్టలు మర్తేసుకుంటా ఉన్నా. ఫ్రెండ్ అయితే వచ్చింది, మొన్న బాక్స్ పంపించున్నారు కదా ఇడ్లీ పెట్టి పిల్లల దగ్గర, అయితే వచ్చేసిందనమాట. అంటే వాళ్ళ అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనమాట, కొంచెం చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయింది, దానికి కొంచెం సర్జరీ చేయాలని పోతే హార్ట్ ప్రాబ్లం అంటే 73-75 ఉంటాయి ఏజ్ అయితే, హార్ట్ కొంచెం వీక్గా ఉందో ఏదో హోల్ ఉందో ఏదో సంథింగ్ చెప్పింది. నాకు అంత వినలేదనమాట ఇంట్రెస్ట్గా అయితే, అది తర్వాత చూసి చేయి తర్వాత కడతామన్నారు అనేసి తను వచ్చేసి బాక్స్లు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంక తొందరగా అయితే ఇంక ఆమెతో మాట్లాడతామంటే ఈ బట్టలు ఆడనే వేసేస్తున్నా. ఇంక మర్త ఇలా ఇంక తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంక మర్త పెట్టేస్తున్నా. ఇంక మిగతాటి అయితే మర్త పెట్టేసి ఇంక మర్త పెట్టే లోపల ఇంక మా ఆయన మళ్ళీ ఫోను, ఈ ఫోన్ వస్తానే ఇంక మళ్ళీ కిచెన్లోకి పోయేసి అయ్యి సత్యేసి ఆ పొగలు ఈ పొగలు కడిగేసి ఇంక మళ్ళీ పరుగో పరుగు అనమాట షాప్ కడికి అయితే. ఇంకా ఫోన్ కోసం అయితే నేనేంటంటే నాకు బేరం ఆడడం వాళ్ళ దగ్గర బార్గెన్ చేయడం అంత తెలియదు కదా, వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తావు అడిగి తీసుకోవాలి కదా, ఇంకా నేను వస్తాను లేరా వస్తున్నాను కదా అదే రూట్లో వస్తున్నాను కదా అన్నారు. ఇంక అందుకోసం అయితే ఇంక వెళ్ళున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఏం తీసుకోవాలన్నా ఇంక ఇక్కడే తీసేసుకుంటాము, సామాన్లు అన్నీ ఉంటాయి. ఇంకా ఆయన చూసి లాస్ట్కి ఇప్పుడు చూసారు కదా క్లారిటీ ఎంత బాగా వస్తుందో, ఆయన చూసి ఏంటంటే నేను ఏదో తగ్గించేసి పెట్టున్నా అంట అంత క్లారిటీ అంతా. అంటే దేనికి క్లారిటీ, ఫొటోస్కా వీడియోస్కా ఎలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ ఎట్లా అంటే యూట్యూబ్ వీడియోస్ బాగా వచ్చేటట్టు అంటే సరే కనేసి పెట్టించినాడు. క్లారిటీ అయితే తర్వాత అబ్బా ఓకే రా ఇన్ని రోజులు ఎందుకనా అనిపించింది. సరే మా ఆయన ఇంకా ఇంటికి వచ్చేసినాము అదంతా వేపించుకొని అయితే. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు ఇవి ఫైల్స్ ఉంటాయి కదా, ఇవి బయట ఏంటంటే ఆశ్రమం అని వెళ్ళినప్పుడు ఒక ఫైల్ ఏంటంటే 75 రూపీస్ కొనింది, ఇదేంటంటే జస్ట్ 16కి వచ్చింది, 75 రూపాయలు ఆడ 16 రూపాయలు ఆడ. ఇంకా నైట్ బండి వచ్చింది కదా, బండ్లో ఊరి నుంచి అయితే మా అమ్మ నూగులు ఎంపించింది, నూగులు ఒటిమిరకాయలు అయ్యి, ఈ ఒటిమిరకాయలు అయితే తేలా మళ్ళీ తెచ్చుకోవచ్చు అనేసి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వస్తామండి, అన్న వస్తామండి అంటే మా ఆయన వాళ్ళు ఊరు ఆయన రాజంపేట అన్న వస్తామండి, ఇంకా సామాన్లు అయితే తెచ్చున్నారు. పోయేటప్పుడే అంటే అన్న వచ్చి కూడా ఒక 1-10 డేస్ అవుతా ఉండదన్నమాట. ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్కి రమ్మంటే మా ఆయన బిజీగా ఉన్నాను వెళ్ళాలా. ఇంక అందుకోసం అయితే ఈయన పార్సల్ అయితే ఇప్పుడు బండి వస్తుంది కదా ఆ బండితో పాటు అయితే పంపించేస్తున్నారు. ఇంకా పోయేటప్పుడే చెప్పేస్తున్నారు, జై అయితే వెళ్ళేటప్పుడు చెప్పినారు అసలు మేము వచ్చేంత వరకు ప్లీజ్ మా ఓపెన్ చేయగాక మా అనేసి అయితే, సరే చేయండిలే అన్న నా చేతి తోళ్ళ ఏడుంటుంది గమ్మున అయితే. ఇంకైతే చూస్తే ఇవి మా ఆయన కోసం అయితే ఇవి సాల్టెడ్ పీనట్ ఉంటుంది కదా అవి, ఇవి వచ్చేసి నా కోసం తెప్పించుకో తానంత వరకు తాగాలి తాగాలి అనిపించింది గ్రీన్ టీ అయితే. ఇది తెచ్చిందంటే భయం కానీ మా ఆయన అయితే అది చూసినప్పుడల్లా ఎప్పుడు తాగుతావు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఇప్పుడే కదా బాబు ఓపెన్ చేసినాను తాగుతాలే పొద్దునే తాగుతా సాయంత్రం తాగుతా అని చెప్తా అన్న. ఇద్దరం తాగేస్తుంది, ఒక్కొక్క దాంట్లో 50 ప్యాకెట్లు ఉన్నాయన్నమాట అవి కూడా. నేను గ్రీన్ టీ ఇంతకుముందు టేస్ట్ చూసినా కదా చేదు ఎట్లా తాగుతారో మరి, మా ఆయన నిమ్మకాయ ఏదో ఒకటి తేనె కలుపుకొని తాగేసి పర్లేదు వెయిట్ ఎక్కినాయని ఫీల్ అయిపోతున్నావు కదా పెద్ద, ఏదో తాగు తాగితే తెలుస్తుంది అనేసి మా ఇద్దరం కలిపే తాగుదాంలే బా చిరొకటి రోజు చిరొక్కప్పు తాగే తాగిపోతా అంటే నేనైతే తాగనమ్మా ఉన్నే చాలులే నాకు నేను పని చేస్తాను నేను హెల్తీగా ఉన్నాను నువ్వే కదా వెయిట్ తగ్గాలి తగ్గాలి అంటున్నావు తాగితే తెలుస్తుంది అనేసి. ఇంకా వాచ్లు పిల్లలకి అవి ఇవి చాక్లెట్లు ఏదో పంపించున్నారు. ఇంకా అవన్నీ అడిగితే నేను ఓపెన్ చేయలే ఇంక అట్లే పెట్టేస్తున్నా. ఇంక ఈవినింగ్ వాళ్ళు వస్తారు కదా ఇంక అందుకోసం అయితే గుమ్మడికాయ ఇది తెచ్చి ఎప్పుడూ కనీసం 15 రోజులు అవుతుంది అప్పటి నుంచి మా ఆయన చెయ్యి 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 అనేసి ఒకటే గోల. ఇంక అందుకోసం అయితే చేయలే చేద్దామలే చేద్దాం నెయ్యి లేదులే అని అది లేదు ఇది లేదని చెప్తా ఉన్నా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా చేసేసి అనేసి. ఈ గుమ్మడికాయ ఏందో కోచే మామూలుగా మన గుమ్మడికాయ పగలు కొడితే ఎట్ట వాసన వచ్చేది అసలు, ఈ గుమ్మడికాయ ఒక వాసన కూడా లేదు అసలు. దీన్ని పోయి 40 రూపాయలు పెట్టుకున్నా 1/2 కేజీ కాయ వచ్చేసి అదంతా కట్ చేసి అంత వేస్ట్ అంతా తీసేసి తురువేతలకే 1/4 కిలో అయింటుంది. ఇంకా నెయ్యి వేసేసి పెనంలో అయితే కొంచెం ముందుపడిపోపు ద్రాక్ష ద్రాక్ష వేయకుండా పర్లే నేను ఇంక సరే ఉండాలి కలిసి వచ్చేది కదా అని వేద్దామనేసి అయితే వేసున్నా. ముందుపడిపోపు మనం తెచ్చున్నాడు కదా ఇంకా ఉన్నా కూడా ఇంక అట్లా ఇచ్చి వేస్తారు, ఇంక స్వీట్లో కన్నా కొంచెం ఎక్కువ కలిపితే బాగుంటుంది అనేసి ఇంక ఎక్కువే వేసిన. మరి ఏమో ఎంత వేసుకున్నారు అనుకున్నారు స్వామి. అంతేం కాదు ఇంకా తర్వాత వచ్చేసి మళ్ళీ క్లారిటీ ఏంటంటే మా ఆయన తగ్గించేసినాడు, నీకు 80 ఎక్కువైపోతుంది ఏదేదో చెప్పి మళ్ళీ క్లారిటీ కొంచెం తగ్గించేసినాడు ఆయన పెట్టిన దానికన్నా. ఈయన ఏంట్రా స్వామి అని అంటే
నీకు వచ్చే వ్యూస్కి అంత సాలే అని అంటాడు. ఏం చేస్తాం చూడు మా ఆయనకి, నేను ఎంత చీప్ అయిపోతున్నాం, మీరన్నా కొంచెం సపోర్ట్ చేసి కొంచెం వ్యూస్ వస్తే మా ఆయనకన్నా సమాధానం అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత ఇది గుమ్మడికాయ హల్వా మాదిరే, మా ఆయన బెల్లం వేసి రుద్దేసిమ్మన్నాడు, మేము పండగలప్పుడు బెల్లం వేసి రుద్దేస్తాం. అటు లేకుండా ఇంకా గుమ్మడికి హల్వా మాదిరే తురివేసి కొంచెం పాలు, చాలామంది అయితే పాలు పోసుకోరు, నేను నాకు పాలు పోస్తే రుచి ఎక్కువ ఉంటుంది, వీళ్ళు పాలు పోయినట్టు ఉంటుంది కదా కడుపులేక అనేసి కొంచెం బాగా ఉడికిపోయి అదొకలాంటి టేస్ట్ వచ్చేది అనమాట, పాలు టేస్ట్ వచ్చేది దానిలో బాగా ఇంకిపోతే. అప్పుడప్పుడు మూత పెట్టేసి అట్లే వదిలేకొద్దు, మీ సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా మా ఓడైతే మా ఇది చేస్తున్నావా, ఇంకేం చేస్తున్నావా అంటే అన్నది కువైటీ కుబ్బూసులు ఉంటాయి కదా అది మన మన ఊరికి వింటే మా అన్న ఒక ప్యాకెట్ తెచ్చుంటే తినేసినారు ఇద్దరు. అయితే ఇంకా ఇంక మళ్ళీ ఇవి చేసి అని ఇంకా మొత్తుకుంటా ఉన్నారు. ఇంకా తర్వాత అయితే వాచ్లు అయితే నా చేసినాయంటే ఇద్దరికి అయితే చూపిస్తా, ఓపెన్ తీసినానో లేదో వీడియో గుర్తులేదు, ఇంకా చూపిస్తా వాచ్లు అయితే. నేను లాస్ట్ ఇయర్ 1.5 ఇయర్ అప్పుడు మా అన్న వచ్చుంటే ఇచ్చున్నాడు ఆశిక్ అయితే, అది నేను యూజ్ చేసుకున్నా, అది అందుకోసం ఏంటంటే అది బాగుంటుంది క్లారిటీ, నాకు బ్యాటరీ ఏదో అయిపోయినట్టున్నది అందుకోసం అయితే పెట్టుకోవట్లేదు. అప్పుడైతే స్కూల్కి పోయేటప్పుడు పెట్టుకుంటాను దాన్ని, అందుకోసం వీడన్ని స్మార్ట్ వాచ్లు తెచ్చినా ఏ వాచ్లు తెచ్చినా 3-4 ముచ్చటే వీళ్ళకి. ఇంకా అందుకోసం ఏంటంటే అక్కడ నుంచి అయితే తెప్పించిన రీఎన్రోల్ ఉంటాయో చూడాలి. ఇంకా తర్వాత అయిపోవచ్చింది, అందరికీ తెలిసిందే కదా, మరీ చెప్పినా మరీ సోది చెప్పినట్టు అనిపించదు, చెప్పేది సోది అనిపించదేమో మీకు, అయినా పర్వాలే నన్ను భరించాలా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదైతే ఇంకా అట్లాగే సబ్స్క్రైబ్ అడిగినాన్ని లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ కూడా చేసేసేయండి. అట్లే కొంచెం వాయిస్ వచ్చినాక తర్వాత గట్టిగా మాట్లాడతాం ఇంకటి నుంచి. తర్వాత బెల్లం అయితే వేసిన, చక్కెర అయితే వేయలేదు, బెల్లం వేసేసిన తర్వాత తొందరగానే గట్టి పడుతుంది, మళ్ళీ వేయలే దాంట్లో వేసేది ఏమీ లే, గుమ్మడికాయ బెల్లం వేస్తేనే టేస్ట్ వేరేగా ఉంటుంది, అసలు హెల్త్ కూడా ఎంత మంచిది బయట అయ్యి తెచ్చి పెట్టుకున్న. అయితే మీరు కూడా ఒకసారి చేసుకొని తినేసేయండి ఈ రోజు వీడియో, అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసు.